మనస్సు అనే దానికి మనం ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామనే చాలా ఇంపార్టెంట్ అంటారా? అవునండి. ఎందుకంటే గ్రహణ శక్తి ఎక్కువగా ఉంది కాబట్టి, గ్రహించడమే దాని డ్యూటీ కాబట్టి, మీరు దేన్ని ఇస్తున్నారో దాన్ని వెంటనే రిసీవ్ చేసుకోవడము, తిరిగి మరల మరల గుర్తు చేసుకోవడమే దాని పని. అంటే బుద్ధిలోకి తోసేస్తుంది కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ గుర్తు వస్తుంది. దానికైనా సజ్జన సాంగత్యము అనేది, అలాగే స్వాధ్యాయమైనది. స్వాధ్యాయము సజ్జన సాంగత్యం వల్ల ఏమవుతుంది అని అంటే, మనస్సు అదే ఇన్ఫర్మేషన్ తీసుకుని మళ్ళీ మనకి గుర్తు చేస్తుంది. మీరు చిన్న ఉదాహరణ, 7 గంటలకి రోజు నేను కాఫీ తాగుతాను అని మీరు అలవాటు చేశారు. సో ప్రతి పని ఎక్కువసార్లు చేస్తే అది అలవాటు అండి. ఆ అలవాటు కంటిన్యూ చేస్తే అది వాసన. ఎందుకు అంటే ఎక్కువసార్లు మనసుకి మీరు రిపీట్ చేశారు, అది అలవాటై మరలా గుర్తు చేయటం మొదలు పెడుతుంది. ఆ తర్వాత అది బలమైపోయి వాసన అయిపోతుంది. మళ్ళీ దాన్ని సాధన ద్వారా తీయాలి. కాబట్టి ప్రతి పని చేసేటప్పుడు మనం ఎందుకు చేస్తున్నామో తెలియాలి. వేస్ట్ పనులన్నీ చేయకుండా ఉండడమే మంచిది, అలవాటు చేసుకోకపోవడం మంచిది. కాబట్టి ఇప్పుడు ఒక 7 o'clockకి నేను కాఫీ తాగుతాను అని మీరు అలవాటు చేశారు, మీరు మర్చిపోయి బోల్ పనిలో ఉండిపోయారు, కానీ లోపల కాఫీ బోల్ సార్లు గుర్తొస్తుంది. ఇంకా తాగకపోతే తలనొప్పి వస్తుంది, లేకపోతే ఏదో అనీజీనెస్ వస్తుంది. ఇవన్నీ లోపల నుంచి మనస్సు చెప్పేవి సిగ్నల్స్ అండి. కాబట్టి ఎప్పుడైతే మనస్సుని మనం కంట్రోల్ చేశామో, అదే విషయం మీరు 7 o'clockకి ధ్యానం అలవాటు చేశారు, మీరు ధ్యానాన్ని కూర్చోకపోతే కుదురుండదు. తప్పనిసరిగా ధ్యానానికి మనస్సే తీసుకొచ్చేస్తుంది. ఇప్పుడు మనస్సుకి మీరు తిట్టుకోవడానికి లేదు, దాన్ని మీరు ఎలా ట్రైనింగ్ ఇస్తే అలా ట్యూన్ అవుతుంది. అలా ట్యూన్ అయ్యి తప్పనిసరిగా మీరు ఒకవేళ పూజ అలవాటు చేశారు, పూజ చేయకపోతే ఆ రోజు కుదురుండదు, ఏదో అనీజీగా ఉంటుంది. ధ్యానం చేయకపోతే కుదురుండదు, ఏదో అనీజీగా ఉంటుంది. మీరు ఏమి అలవాటు చేస్తుందని మీ చేతుల్లో ఉంది, మీరే దాన్ని నడపాలి. స్వాధ్యాయము అలవాటైపోతే ఇప్పటికి నాకు అలవాటు అయిపోయింది. రోజుకి ఎంత లేట్ అయినా 12 ఇంటికి ఇంటికి వెళ్ళినా 20 పేజీలన్నా చదవంది, అది ఒక అంటే అది అలవాటైపోయింది. అంతే, ఏదో ఒక పుస్తకం ఎంత టూర్లో ఉన్నా ఎంత షూటింగ్లో ఉన్నా కనీసం ఒక 10 నిమిషాలన్నా 20 పేజీలన్నా చదవకుండా, కొత్త విషయాన్ని తెలుసుకోకుండా పండుకుంటే అది ఉండదు. అప్పుడేమవుతుందంటే ఉదయం నుంచి తెలుసుకున్నాయి విన్నాయి ఇవన్నీ క్లోజ్ అవుతాయి. అవును, స్వాధ్యాయము సత్సాంగత్యము ఈ రెండు మనస్సుకి ఒక హాయినిస్తాయి అండి, ఒక ప్రశాంతతని ఇస్తాయి. అంటే రూట్ మార్చుతాం మనస్సుని. దేని ద్వారా? స్వాధ్యాయం ద్వారా, సత్సంగం ద్వారా. రూట్ మార్చినప్పుడు అది అటు పట్టుకున్నప్పుడు, ఒకవేళ మనము ఎప్పుడైనా ఇటు వచ్చేసినా మనస్సు మరల మరల మనకి గుర్తు చేస్తూ ఉంటుంది ఆ వర్డ్స్ని, ఆ మంచి వర్డ్స్ని ఏవైతే ఉన్నావో, మీరు ఏవైతే విన్నారో ఆ వర్డ్స్ దీనికి లింక్ అయ్యి మన పనులకి గుర్తు చేస్తే మనం టక్కుని మన ఇంద్రియాలు ఆగుతాయి కదా, ఆపుకుంటాం, ఆగుతుందండి.